మన టీమిండియా చాలా కాలం తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మనందరికీ తగిలిన బిగ్గెస్ట్ షాక్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రిటైర్మెంట్. సో ఇద్దరైతే ప్రజెంట్ మన టీమిండియా తరఫున T20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. విచ్ మీన్స్ ఇక నుండి వెళ్ళిన మనం మన టీమిండియా ఆడబోయే ప్రతి మ్యాచ్లో కూడా చూడలేం. మోస్ట్లీ నెక్స్ట్ 18 మంత్స్లో చూసుకుంటే మన వాళ్ళు చాలా T20 క్రికెట్ ఆడబోతున్నారు. మెయిన్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వరకు చూసుకుంటే మన వాళ్ళు ఆడబోయేది కేవలం 6 వన్డే మ్యాచ్లు మాత్రమే. అదే T20లు చూసుకుంటే చాలా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ 15 గంటే ఎక్కువ ఉన్నాయి. సో మనమైతే మోస్ట్లీ ఇక నుండి రోహిత్ మరియు కోహ్లీ జోడీని ఎక్కువగా టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే చూడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన టీమిండియా ఒక 10 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడితే అందులో 5 నుంచి 6 మ్యాచ్ల్లో మాత్రమే ఇద్దరు ఉంటారు, మిగతా 4-5 మ్యాచెస్ మాత్రం వీళ్ళు లేకుండా చూడాలి. సో ఈ విషయం అయితే డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టం. ఈవెన్ 2022 T20 వరల్డ్ కప్ తర్వాత వీళ్ళు ఎక్కువగా T20 మ్యాచెస్ ఆడకపోయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంబ్యాక్ చేస్తారని చెప్పి హోప్ ఉండేది. బట్ ఇప్పుడైతే కంప్లీట్లీ క్లియర్, వీళ్ళైతే T20 ఫార్మాట్లో మన టీమిండియా జెర్సీలకి కనిపించరు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో 2-3 సంవత్సరాల్లో చూసుకుంటే వీళ్ళు మొత్తం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనమైతే ఇప్పుడు 2 లెజెండ్స్ యొక్క కెరియర్లో చివరి రోజుల్లో ఉన్నాం. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీళ్ళ లెగసీని క్యారీ చేయబోయేది ఎవరు. సో లాస్ట్ 1 డెకేడ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ మన ఇండియన్ క్రికెట్ మీద మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. మరి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే వీళ్ళిద్దరి కోసం మ్యాచ్లు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరూ 11 ఏళ్ల క్రితం మన టీమిండియా తరఫున తమ లెగసీని స్టార్ట్ చేశారు. అన్ని ఫార్మాట్స్లో కూడా మంచిగా ఆడుతూ మన టీమిండియాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్గా మారిపోయారు. ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్టింగ్ నుండి చూసుకుంటే 1970స్లో సునీల్ గవాస్కర్ మనకు ఒక లెజెండ్లా ఎదిగాడు. అందిన తర్వాత 80స్లో అతని లెగసీని కపిల్ దేవ్ కంటిన్యూ చేశాడు. ఇక తర్వాత 2 డెకేడ్స్లో సచిన్ టెండూల్కర్ కంప్లీట్లీ క్రికెట్ను రూల్ చేశాడు. అండ్ అతని ఎరాలోనే మనం రాహుల్ ద్రావిడ్ మరియు గంగూలీ లాంటి గ్రేట్ ప్లేయర్స్ని కూడా చూసాం. బట్ సచిన్ తర్వాత మనకు ఆ లెగసీని క్యారీ చేసింది మాత్రం మహేందర్ సింగ్ ధోని. టీమిండియాకి 7 ఏళ్ల వ్యవధిలో 3 ICC ట్రోఫీస్ అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన లెగసీని క్రియేట్ చేసుకున్నాడు. సో వీళ్ళందరూ రిటైర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారనే దానిపై అందరికీ కూడా చాలా ఆసక్తి ఉండేదే. మెయిన్లీ ధోని మరియు యువరాజ్ సింగ్ లాంటి టాప్ ప్లేయర్స్ యొక్క లెగసీను ఎవరు క్యారీ చేస్తారని చెప్పి డౌట్ పడ్డాం. బట్ రోహిత్ మరియు విరాట్ లాస్ట్ 1 డెకేడ్లో మన టీమిండియాకు డెమిగాడ్స్గా ఎదిగారు. అయితే ఇప్పుడు వీళ్ళ సగం కూడా ముగియబోతుంది. మరి నెక్స్ట్ 1 డెకేడ్లో వీళ్ళ లెగసీని క్యారీ చేస్తూ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్స్గా మారబోయే ప్లేయర్స్ ఎవరు? సో ప్రస్తుతానికైతే రోహిత్ మరియు విరాట్ మన ఇండియన్ క్రికెట్లో 2 బిగ్గెస్ట్ స్టార్స్. వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నారని తెలిస్తే చాలు కోట్లాది మంది టీవీలు కత్తుకుపోతారు. అండ్ వీళ్ళకున్న ఫ్యాన్ బేస్ ప్రకారం చూసుకుంటే వీరికి దరిదాపుల్లో కూడా ప్రజెంట్ యాక్టివ్ క్రికెటర్లు ఎవరూ లేరు. దీంతో వీళ్ళ లెగసీని క్యారీ చేయగలిగే సత్తా ఎవరికి ఉంది? మెయిన్లీ T20 ఫార్మాట్లో వీళ్ళిద్దరిలా క్రౌడ్ని ఎవరు పుల్ చేయగలరు? సో ఈ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ వినబడే ఫస్ట్ నేమ్ జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే ప్రజెంట్ అతను వరల్డ్ నెంబర్ 1 బౌలర్, మెయిన్లీ మన టీమిండియాకు 3 ఫార్మాట్లో కూడా ది మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. సో బుమ్రాకు ఉన్న పొటెన్షియల్కి అయితే చాలా ఈజీగా వీళ్ళ లెగసీని క్యారీ చేయొచ్చు. కానీ మన ఇండియాలో ఒక ప్రాబ్లం ఉంది, అదేంటంటే బ్యాట్స్మెన్ వార్షిప్. సో మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగా బ్యాట్స్మెన్ మాత్రమే ఆరాధిస్తూ ఉంటారు, బౌలర్స్ని పెద్దగా పట్టించుకోరు. ఇన్ఫ్యాక్ట్ బయటికి వెళ్ళి ఎవరినైనా అడగండి ఇండియన్ క్రికెట్లో బెస్ట్ ప్లేయర్స్ ఎవరని చెప్పి, చాలామంది సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహేందర్ సింగ్ ధోని మరియు విరాట్ కోహ్లీ చెప్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు కూడా జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, హరిభజన్ సింగ్ లేదా జహీర్ ఖాన్ అని చెప్పి చెప్పరు. సో చిన్నప్పటి నుండి మన ఇండియన్ ఫ్యాన్స్కి ఎక్కువగా బ్రెయిన్లోకి ఎక్కేది బ్యాటింగ్ మాత్రమే. చాలామంది బ్యాటింగ్ ఇస్తాం రా అంటే పరిగెత్తుకునే ఉత్సాహంగా ఆడేస్తారు, కానీ బాల్ ఇచ్చి బౌలింగ్ చేయమన్నా మెయిన్లీ ఫీల్డింగ్ చేయమంటే మాత్రం నిరుత్సాహపడిపోతారు. సో బ్యాట్స్మెన్ వార్షిప్ కారణంగానే మన ఇండియన్ క్రికెట్లో ఎక్కువగా బౌలర్స్కు ప్రాముఖ్యత దొరకలేదు, ఐ మీన్ వాళ్ళకి తమ స్థాయికి తగ్గ గుర్తింపు దక్కలేదు. ఇన్ఫ్యాక్ట్ కోసం మరి ఏంటంటే చాలామంది షేన్ వాన్, మురళీధరన్ మరియు జేమ్స్ అండర్సన్ పేర్లు చెప్తారు, బట్ మన ఇండియన్ బౌలర్స్ మాత్రం ప్రైజ్ చేయడం మర్చిపోతారు. బట్ అని ఇప్పుడు చూసుకుంటే నాకైతే బలంగా అనిపిస్తుంది బుమ్రా ఈ బ్యాట్స్మెన్ వార్షిప్ను బ్రేక్ చేయబోతున్నాడు. ఖచ్చితంగా అతని ఫ్యూచర్లో మన టీమిండియాకు ఒక గోటు ప్లేయర్లా మారుతాడు. ఇన్ఫ్యాక్ట్ సచిన్ టెండూల్కర్ ఎలా అయితే ఒక బ్యాటింగ్ దేవుడిగా మారాడో బుమ్రా కూడా అలానే ఒక బౌలింగ్ దేవుడిగా మారతాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో బుమ్రా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ 1 డెకేడ్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ యొక్క లెగసీని క్యారీ చేయగలిగే సత్తా ఉన్న ఆటగాడు. మెయిన్లీ ప్రజెంట్ మన ఇండియన్ క్రికెట్లో ది మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ అతనే. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ మధ్య కన్సిస్టెన్సీ విషయంలో కాస్త తడబడుతున్నాడు, బట్ బుమ్రా మాత్రం ఒక బౌలింగ్ మిషన్లో తయారైపోయాడు. అండ్ మీరు చెప్తే నమ్మరు కానీ బుమ్రా బౌలర్ కాకుండా బ్యాట్స్మెన్ అయి ఉండి ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ విరాట్ కోహ్లీ అయిపోయేవాడు. సో బుమ్రా అయితే తన కెరియర్ ఫినిష్ అయ్యేసరికి వరల్డ్లోనే బెస్ట్ బౌలర్గా మారబోతున్నాడు. ఇక బుమ్రాతో పాటు రోహిత్ మరియు కోహ్లీ యొక్క లెగసీని క్యారీ చేసేందుకు మరి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ నాకు పర్సనల్గా మాత్రం హార్దిక్ పాండే నెక్స్ట్ 1 డెకేడ్లో మన టీమిండియాకు ది బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్ కాబోతున్నాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఒక హీరో హీరోగానే కంటిన్యూ అయితే అతని ఇంపాక్ట్ చాలా సమానంగా ఉంటుంది, ఐ మీన్ ఒక ఫ్లోలో గ్రాఫ్ అలా పైకి వెళ్ళిపోతుంది. బట్ ఒక విలన్ హీరోగా టర్న్ అయితే మాత్రం ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హార్దిక్ పాండే విషయంలో అదే జరుగుతుంది. 1 మంత్ బ్యాక్ చూసుకుంటే హార్దిక్ పాండే బేవచ్చంగా ట్రోల్స్ ఫేస్ చేశాడు, కానీ ఇప్పుడు చూసుకుంటే అతను ఇండియన్ క్రికెట్లో ఒక సూపర్ స్టార్.
హేటర్స్ చేత కూడా క్షమాపణ చెప్పించుకుని మరీ చాలా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టులు చూసా. ఐపీఎల్ టైంలో హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేసిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇప్పుడు అతన్ని ప్రేస్ చేస్తున్నారు, సారీ చెప్తున్నారు. హార్దిక్ పాండ్యా ఒకప్పుడైతే జూనియర్ కపిల్ దేవ్ పేరు సంపాదించాడు, బట్ తర్వాత అతని యాటిట్యూడ్ మరి ఇంజరీస్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. బట్ అగైన్ మళ్ళీ రేజ్ అవుతున్నాడు, పడిలో చిన్న కరెక్టంలో పైకి దూసుకొస్తున్నాడు. హార్దిక్ పాండ్యాకి వరల్డ్ కప్లో ఆడినట్టు వన్డే మరియు T20 ఈ రెండు ఫార్మాట్స్లో ఆడినా చాలు, డెఫినెట్ ఇండియన్ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన లెగసీని క్రియేట్ చేసుకుంటాడు. మెయిన్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా సిచ్యువేషన్కు మైకేల్ జాక్సన్ సాంగ్ యొక్క లిరిక్స్ బాగా సూట్ అవుతాయి. ఐ మీన్ బీట్ మీ, హిట్ మీ, యూ కెన్ నెవర్ బ్రేక్ మీ అని చెప్పి లిరిక్స్ ఉంటాయి. సో లిరిక్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ హార్దిక్ పాండ్యాకు బాగా సూట్ అవుతాయి. ఇక వీళ్ళిద్దరితో పాటు భవిష్యత్తులో యశస్వి జైస్వాల్ మరియు శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ కూడా చాలా పాపులర్ కావచ్చు, బట్ దానికి ఇంకా టైం పడుతుంది. మేబీ 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత వీళ్ళ యొక్క రైస్ చూడొచ్చు. సో ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ యొక్క లెగసీని క్యారీ చేయగలిగే ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే మన ఇండియన్ క్రికెట్లో అది కేవలం బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా మాత్రమే. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.